नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु क्विट इंडिया संदर्भंगा स्वातंत्र समर योधुलु कोनरावपेट मंडलं निम्मपल्ली वासी अन्मुल नर्सय्यनु घनंगा सत्करिंचिन जिल्ला जेडपी चेयरपर्सन अरुण राघवरेड्डी जिल्ला अदनपु कलेक्टर अंजय्य नूतन बाध्यतलु स्वीकरिंचिन एसई वेंकटेश्वर्लनु घनंगा सत्करिंचिन कोल्लूरु सुद्दाल ग्राम पंचायती पालकवर्गं వేములవాడ శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం రుద్రంగి మండల కేంద్రంలో కూతురి వైద్యం కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధమైన తల్లిదండ్రులకు అండగా నిలిచిన దాతలు క్విట్ ఇండియా ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను మరవలేమన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలోని అనాథ వృద్ధాశ్రమంలో జరుపుకున్న అభిమానులు వృద్ధులకు పండ్ల పంపిణీ చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. చొప్పదండి మున్సిపాలిటీ కార్మికుల సమావేశం బత్తిన హనుమంతులు అధ్యక్షతన అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బండారి శేఖర్ హాజరై మాట్లాడుతూ జీవో నెంబర్ 14 ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని అనేక సార్లు కమిషనర్కు చైర్మన్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో పరిష్కారం కాకుంటే సమ్మెకు పోతామని హెచ్చరించారు. సమావేశంలో చొప్పదండి మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులు బత్తిన హనుమంతులు, అనిల్ కుమార్, కోశాఖాధికారి అమర్, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, అంజయ్య, నాయకులు శంకరయ్య, వెంకటయ్య, శ్రీనువద్, సంతోష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఆగస్టు 9 సందర్భంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని తన గృహంలో 90 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్యను జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణాలు సంయుక్తంగా ఢిల్లీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన అంగవస్త్రం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్య లాంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని రోజున వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వయంగా రాష్ట్రపతి భవన్ నుంచి సన్మానం చేయాలని ఆదేశాలు రావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని స్వాతంత్ర సమరయోధుల వివరాలు పంపవలసిందిగా కోరగా జిల్లా నుంచి నిమ్మపల్లి వెళ్లి స్వాతంత్ర సమరయోధుడు అనుమల నర్సయ్య పేరును జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, సెస్ డైరెక్టర్ తిరుపతి, తహసీల్దార్ నరేంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించడంలో తమ యొక్క కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు నిమ్మల నర్సయ్య గారికి, అనుమల నర్సయ్య గారికి రాష్ట్రపతి భవన్ అల్వా మరియు ఉత్తర దాని కండువతోటి సత్కరించడం జరిగింది. కాబట్టి వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ సన్మానం కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలంలో నిమ్మపల్లి గ్రామంలో అనుమల నర్సయ్య అనే స్వాతంత్ర సమరయోధులు వారికి రాష్ట్రపతి నుంచి వెళ్ళి సన్మాన కార్యక్రమం చేయమని మాకు, అలాగే అందరికీ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఈ వృద్ధ దంపతులకు మన మండలంలో నిమ్మపల్లి గ్రామంలో చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడము చాలా గర్వకారణము.
అందరికీ వారికి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. నిమ్మపల్లి గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫ్రీడమ్ ఫైటర్స్ సన్మానం అనేటువంటిది గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరియు జెడ్పీ చైర్మన్ ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు ఇంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్కు మరియు ఇండియా గవర్నమెంట్కు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్యకు అరుదైన గౌరవం దక్కింది. క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఆగస్టు 9 సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వాతంత్ర సమరయోధులను సన్మానం చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ 19 నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులకు క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్టు 9 వారి నివాసంలోనే రాష్ట్రపతి తరపున సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నేపథ్యంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్య నివాసంలో రాష్ట్రపతి తరపున అంగవస్త్రం శాలువాతో సత్కరించాలని కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్యలు కోనరావుపేట మండలం నిమ్మపల్లి వెళ్లి స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ఇలాంటి అరుదైన సత్కారం మన జిల్లా వాసికి దక్కడం చాలా గర్వకారణమన్నారు. ఇలాంటి సత్కారం నర్సయ్యకు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం ఎస్ఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కొల్లూరు గ్రామానికి రావడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎస్ఐకి వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు రషీద్, సర్పంచ్ యమునా మహేష్, సతీష్ గౌడ్, తిరుపతి యాదవ్, మంత్రి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుద్దాల గ్రామంలో గ్రామ 300 కాపు సంఘం అధ్యక్షులు ఉప్పల శంకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ 300 కాపు సంఘ పెద్దలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక రైతు బజార్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు పుట్టినరోజు సందర్భంగా సామల శ్రీనివాస్ అధ్యక్షతన సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి చేతుల మీదుగా శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు పుట్టినరోజు సందర్భంగా రైతు బజార్లోని శానిటైజర్లు, మాస్కులు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు వీణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలీం, వార్డు కౌన్సిలర్ వెల్దండి దేవదాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం దూరం ఉండేది కొద్దిగా రాష్ట్ర నాయకులు టీటీ నరసింహరావు గారి జన్మదినం సందర్భంగా కరోనా వైరస్ ఆర్భాటాలకు పోకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని శానిటైజర్లను, మాస్కులను, ఫేస్ షీల్డ్లను ఈరోజు మా గౌరవ పట్టణ అధ్యక్షులు జిన్నం చక్రపాణి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వార్డు కౌన్సిలర్ గారికి, కోఆప్షన్ గారికి దాదాపు 11 సంవత్సరాల నుంచి పార్టీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరినూ ఆత్మీయతతో ఉండి ఈరోజు
జరుపుకుంటున్నాం. నరసింగన్న గారికి ఇంతటి కార్యక్రమం మన విభాగ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. వీణా గారికి, రవి గారికి, కోసం గారికి, వార్డ్ కౌన్సిలర్ దేవదత్ గారికి, మా పార్టీ నాయకులకు అనే సందర్భంగా పేరు పేరున మనందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా వలన దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్క్ ఒక్కటే, శానిటైజర్ ఒక్కటే. కాబట్టి ఈ రూపంలోనైనా ఇక్కడ రైతు బజార్లో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించుకుంటూ ఈ కార్యక్రమంలో మాస్క్తో సహా అరటి పండ్లు మన సాంకేతిక ఇచ్చుకుంటూ ఈ యొక్క రైతు బజార్లో ఎక్కడెక్కడో గ్రామాలకి వస్తారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇలా రైతు బజార్లు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎన్నో రెండు రోజుల నుండి ఎన్నో పుట్టినరోజు ఇదే విధానంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. కరోనా సంక్షోభంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటిఓ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటిఓ నాయకులు మాట్లాడుతూ, ఒక పక్క దేశమంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ప్రజలను రక్షించవలసిన ప్రభుత్వం చేతులెత్తి సంబంధం లేనట్లు వ్యవహరిస్తుందన్నారు. సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించే కొరకు రామ్ మందిర్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. ఒక పక్క దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయి కార్మికులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతుంటే ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని, ప్రజలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిఐటిఓ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, సిఐటిఓ జిల్లా నాయకులు అన్నాదాస్, గణేష్, నక్క దేవదాస్, యనగంటి రాజమౌళి, గడ్డం ఐలయ్య పాల్గొన్నారు. మన దేశాన్ని ఆక్రమించుకొని మన పరిపాలనను స్వాధీనం చేసుకొని మన పరిశ్రమలను స్వాధీనం చేసుకొని మన శ్రమను దోచుకునే విధంగానే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా విదేశీ పెట్టుబడిదారులకు మొత్తం మన కార్మికులను ఇక్కడ ఉన్న పరిశ్రమలను మొత్తం వాళ్ళకి అంకితం చేయడం వల్ల మరోసారి మనం విదేశీ పాలనలకు వెళ్ళిపోయే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది ఈ కరోనా కష్టకాలంలో. అదేవిధంగా పెద్ద పెద్ద అన్ని పరిశ్రమలు కూడా మూతపడుతూ ఉన్నాయి. చాలామంది కరోనా బాధన పడి అనేక మంది మరణిస్తూ ఉన్న తరుణం లోపల ఇక్కడ ప్రజలకు కరోనా నుంచి రక్షించవలసిన ప్రభుత్వం చేతులెత్తేసి ఈరోజు రామ మందిర నిర్మాణం అనే పేరుతోటి ఇక్కడ మన ముఖ్యమంత్రి సచివాలయం నిర్మాణం పేరుతోటి ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఈరోజు అసలు బాధ్యత నుండి తప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టు ఆర్థికంగా మొత్తం భారతదేశం మొత్తం కింది స్థాయికి రావడం జరిగింది. దీనివలన పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసిన ముందున్న ఏదైతే కరోనా నివారణ గురించి ముందు వరుస నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ కానీ, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులందరూ వాళ్ళకు కూడా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు, వాళ్ళను పర్మనెంట్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించిన పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానం పాల్పడుతుంది కాబట్టి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుందో దాన్ని ఆపాలి, ప్రభుత్వ సంస్థలను కాపాడాలి. ఇక్కడ ప్రభుత్వ సంస్థలనే ఇండియాలో భారతదేశం మంచి గుర్తింపు ఉంది, దాన్నే మొత్తం విదేశీ చేతిలో పెట్టడం వల్ల మళ్ళీ మొత్తం విదేశీ పాలన అయ్యే పరిస్థితుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా సంక్షోభంలో పేద ప్రజలను ఆదుకుంటున్న ప్రజాసేవా వ్యవస్థాపకులు కోడూరు బాలలింగంను జిల్లా పౌర సంక్షేమ సమితి సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా సమయంలో తన సొంత భవనంలో అద్దె కుంటున్న 70 కుటుంబాలకు 3 లక్షల పైచీలకు అద్దె కిరాయి రద్దు చేసి తన ఉదారతను చాటుకున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు 400 మందికి దాదాపుగా 8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని వెంటనే ఆదుకుని సహాయం అందించడం కోడూరి బాలలింగంకే చెందుతుందన్నారు. ఆపద్ బాంధవుడిగా నిలిచి రాష్ట్రంలో ఉత్తమ సామాజిక కార్యకర్తగా పత్రం అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ బ్రిటిష్ వాళ్లు ఈ దేశాన్ని విడిచిపోవాలనే నినాదంతో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు బొంబాయిలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి 1942 ఆగస్టు 9 రోజున క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని, ఆ ఉద్యమం చేపట్టడానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 8వ తేదీన మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మిగతా ముఖ్య నాయకులను అరెస్టు చేసిందని అన్నారు. ముఖ్య నాయకులను అరెస్టు చేసినా కూడా తెల్లవారు ఆగస్టు 9 నాడు ఆ సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యారు. ముందుండి నడిపించే నాయకత్వం జైల్లో ఉంటే ఆ రోజు యువ నాయకురాలు వీర వనిత అరుణ అసీఫ్ అలీ ముందుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. బ్రిటిష్ వారిని వణికించిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది క్విట్ ఇండియా ఉద్యమమేనని అన్నారు. स्वतंत्र भारत के महात्मा गांधी, महात्मा गांधी के बोलो, स्वतंत्र भारत के कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, महात्मा गांधी, महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, पंडित जवाहरलाल नेहरू, सोनिया गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व. భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆగస్టు 9 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముంబైలో క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ తెల్లదొరలు ఈ దేశాన్ని విడిచి పోవాలనేటువంటి ఒక నినాదంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం యొక్క క్విట్ ఇండియా దిన ఫలితమే ఈరోజు భారత స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. మహాత్మాగాంధీ గారి యొక్క పిలుపు మేరకు బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆగస్టు 9 నాడు క్విట్ ఇండియా ఉద్యమం 1942 చేయాలన్నటువంటి తీర్మానం చేస్తే ఒకరోజు ముందు 8వ తారీఖు నాడే అప్పుడున్నటువంటి ఉద్యమ నేతలు జాతిపిత మహాత్మాగాంధీ గారిని కానీ జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమంలో అసలు పాసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షంగా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ యొక్క ఫౌండేషన్ డే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం 1962 ఆ రోజు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రియరంజన్ దాస్ ముంచి నుంచి అంబికా సోని కానీ, గులాం నవాజీ ఆజాద్ గారు కానీ, తారిఖ్ అన్వర్ గారు కానీ ఈ విధంగా ఆ పరంపరలో ఈనాడు విబి శ్రీనివాస్ గారు ఇలా భారత జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకోవడంలో యువతందరూ ముందుకు ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ద్వారా ఆనాడు సంజయ్ గాంధీ గారి యొక్క ఆలోచనతోని యూత్ కాంగ్రెస్ ఆవిర్భావం చేయడం జరిగింది. ఈరోజు యువజన కాంగ్రెస్ నేతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ వృద్ధాశ్రమంలో హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వారి అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ మహేష్ బాబు ఏ సినిమాలోనైనా సామాజిక సేవలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారని, ఆయనకు నచ్చిన విధంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంచి
వాళ్ళకి బర్త్డే ఉందంటే వీళ్ళు పండ్లు బిస్కెట్లు తీసుకొని వచ్చారు. వాళ్ళతో మాట్లాడు రాస్తా పేరు రాస్తా. నేను నాకు తెలుసు నేను ఇప్పుడు కొత్త అవుతున్నాం కదా ఒకసారి వీరు ఇచ్చినప్పుడు కట్టమేని మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మా స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మహేష్ బాబు అభిమానులు అందరం కలిసి చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో చేయడానికి గల కారణం ఏంటంటే మహేష్ బాబు గారు ఎప్పుడు ఏ సినిమాలైనా సరే మరి సామాజిక బాధ్యత దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు కాబట్టి ఆయనకు నచ్చే విధంగా మా అభిమానులు అందరూ అదేవిధంగా చేయాలని చెప్పేసి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అతడి జన్మదినాన్ని వేడుకలు నిర్వహిస్తున్నాము. కూతురి వైద్యం కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధమైన తల్లిదండ్రులకు దాతలు అండగా నిలుస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అనూష అనే యువతి వింత వ్యాధితో బాధపడుతుందని వచ్చిన కథనానికి సహాయం చేయడానికి పలువురు దాతలు ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మీ మల్లేశం దంపతులు కూతురు అనూష వింత వ్యాధితో వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇల్లు అమ్మడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న దాతలు కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం సర్పంచ్ తిరుపతి 10,000, సిర్ర మంజయ్య 10,000 ఆర్థిక సహాయం అందజేయగా ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా అందజేశారు. స్టార్ యూత్ తరపున 10,000, పిట్టల నరేష్ లస్యశ్రీ 10,000, రెడ్డిస్ యూత్ 13,000, ఏనుగుల రాజు 3,000, గడ్డం శేఖర్ 6,000 సహాయం అందజేశారు. కార్యక్రమంలో గంగం మహేష్, గండి నారాయణ, కోడిగంటి శ్యామ్, మారంపెళ్లి రాజు, సమా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి లంకదాసరి మరి మల్లేశము లక్ష్మి వల్ల కూతురు అనూష మరి ఏదైతే మరి కొన్ని రోజులుగా కొద్ది 5 రోజులుగా మరి సోషల్ మీడియాలో మరి వీళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలామంది పోస్ట్ చేస్తూ వీళ్ళని ఆదుకోవాలనే మరి చాలామంది పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని స్పందించి మరి ఏదైతే ఎన్ఆర్ఐకి సంబంధించిన శీర్ణం అంజయ్య గారు మరి ఎక్కడో ఉండి మరి మానవతాత్వంతో మరి వారికి ఆర్థికంగా 10,000 సాయం చేయడం జరిగింది. మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దృష్ట్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వల్ల కుటుంబ పరిస్థితిని దృష్ట్యా ఉంచుకొని మరి తలవంతుగా సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేములవాడ శ్రీ అనంత పద్మనాభస్వామి సన్నిధిలో పంచోపనిషత్ అభిషేక ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి పూజలను నిర్వహించారు. సాయంత్రం భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన పూజలను నిర్వహించారు. మాకు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం ఇసుక దోపిడీకి గురవుతుందని బీజేపీ నాయకులు కటక మృత్యుంజయం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో ఇసుక మాఫియాకు ప్రభుత్వం మండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, బోల్గం నాగరాజు, చెన్నమనేని కమలాకర్ రావు, నాయకులు అవునూరి రమాకాంతరావు, గంటా అశోక్, ఎంపీటీసీ బైరినేని రాము, రాజాసింగ్, కైలాష్, బర్కం నవీన్ యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు మల్లడపేట భాస్కర్, ఉపాధ్యక్షులు ఊరగొండ రాజు, రామ్ ప్రసాద్, ఆత్మరం, కోళ్ల ఆంజనేయులు, సిరిసిల్ల సాయికృష్ణ, దావీదు ప్రసాద్, మల్లేశం, రాహుల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది నిజాయితీగా పనిచేస్తున్నట్లయితే 51 ఎంక్వైరీ చేయడానికి మీకు అభ్యంతరం ఏంది? వాళ్ళ రెడ్డి లాంటి అట్టహాసమైనటువంటి ముఖ్యమంత్రులు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఈ శిక్షలను వచ్చారు, శిక్షలకు పోయారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదో నాకు తెలియదు, కానీ ఒకరాడు నన్ను కూడా పొద్దునట్లేదా ఇంటి ముందరికి పోలీసు వాళ్ళు వచ్చారు, గంభీరం పెట్టిన నేను ఫామ్ లో ఉంటున్నాం మా వ్యవసాయ క్షేత్రంలో. ఈ కరోనా చేయబట్టి చాలా రోజులు మార్చి నుంచి ఏప్రిల్ నుంచి సార్ నమస్కారం, ఏం సంగతి అంటే ఏం లేదు సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. అరే హౌస్ అరెస్ట్ నువ్వు నమ్మన్నా రెండు మొదలైనా హౌస్ అరెస్ట్ ఎందుకు, మీరెందుకు వచ్చిందో అని అడిగాను. అడిగితే చెప్పారు మన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తున్నారు సార్, నువ్వు కనిపించింది. అరే మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావా నువ్వు? కేటీఆర్ అనేటువంటి మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప మిగిలిన పార్టీలు అందరు నాయకుల్ని అరెస్ట్ చేస్తురా. నేను జోక్ చేస్తున్నా, మీరేమన్నా ఉద్యమాలతో గెలిచినటువంటి ఒక పార్టీ నాయకులు మీరు, ఉద్యమాల పేరు మీద ఇవాళ మేము అధికారంలో సీట్లలో కూర్చున్నటువంటి నాయకులు మీరు, అంటే మీకు ప్రజలకు వచ్చే ముఖం లేదా? ప్రతిపక్షాలతో నాయకులతో మాట్లాడే దమ్ము లేదా? నీకు తెలుసా అసలు కేసీఆర్ కేటీఆర్ నువ్వు వచ్చినప్పుడల్లా అందరిని అరెస్ట్ చేస్తున్నావు, లేదా నువ్వే చెప్పు చేయిస్తున్నావా? అంటే జిల్లాకు వస్తే ఈ 14 మండలాల్లో అందరినీ నాయకులను అరెస్ట్ చేయాలా? ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.